నలుగురితో సఫాష్ అనిపిస్తున్నాడు. సాధించాలనే తపన ఉండాలి కానీ అసాధ్యం అనేదే ఉండదు. ఈ మాటలు హైదరాబాద్ సాయి కిరణ్ కు సరిగ్గా సరిపోతాయి. బేగంపేటలో నివాసం ఉండే మల్లేష్ జయాల పెద్ద కొడుకు సాయి కిరణ్. చిన్నప్పటి నుంచి సాయిది ప్రత్యేకమైన నేచర్. క్లాస్ లో అందరి విద్యార్థుల కన్నా ప్రత్యేకంగా ఉండడం, కొత్త వస్తువులను ఆవిష్కరించడం చేసేవాడు. అటు మల్లేష్ కూడా కొడుకు అభిరుచికి తగ్గట్టుగా అతనిని చదివించాడు. ఎంసెట్ లో సాయికి మంచి ర్యాంకు రావడంతో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో చేర్పించాడు. ఇంకేముంది, సాయి కిరణ్ కు ఇష్టమైన సబ్జెక్ట్, మరిన్ని ప్రయోగాలు చేయడానికి అవకాశం. ఇక తన ప్రతిభను చాటుకోవాలనుకున్నాడు. నలుగురిలో తను ప్రత్యేకం అనిపించుకోవాలనుకున్నాడు. చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూనే 72% మార్కులతో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సాయి నివాసమే ఓ ప్రయోగశాల అని చెప్పొచ్చు. అతని బెడ్రూమ్ ల్యాబ్. ప్రతిరోజు ఏదో ఒక వెరైటీ రెడీ చేస్తూ బిజీగా ఉంటాడు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీతో చిన్న చిన్న వస్తువులను తయారు చేశాడు. మనిషితో కరచలనం చేసే రోబో, డాన్స్ చేసే రోబో, నడిచే రోబో, అట్టపెట్టలతో ఇల్లు కట్టడం, చిన్న చిన్న కార్లు, అతి చిన్న బైకులు, స్టీమ్ తో విద్యుత్ ఉత్పత్తి చేసే స్టిబ్యూర్ బ్యాన్, కాంపెషర్, అట్టలతో బైక్ ఇంజన్, సబ్బుతో సాయిబాబా ప్రతిమ, రైల్ ఇంజన్ హెల్మెట్ తయారు చేసి శభాస్ అనిపించుకున్నాడు. పెద్ద పెద్ద కర్మాగారాలలో టన్నుల కొద్ది వస్తువులను మోసేందుకు ఓ రోబోను తయారు చేశాడు సాయి. ఈ రోబో అన్ని రోబోల్లా ఉండదు, కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రోబోను డ్రెస్ లా వాడుకోవచ్చు. ఈ రోబో డ్రెస్ ను ధరించి తక్కువ బలంతో టన్నుల కొద్ది బరువును ఒక చోట నుంచి మరో చోటుకి ఈజీగా క్యారీ చేయొచ్చని చెప్తున్నాడు. ఈ రోబోను మానవరహితంగా కూడా తయారు చేయవచ్చని అంటున్నాడు సాయి. ఈ రోబోను తయారు చేయడానికి 2 వారాల సమయం మాత్రమే పట్టిందని చెప్తున్నాడు. నాకు చిన్నప్పటి నుంచి ఇట్లాంటి ఇన్వెన్షన్స్ అంటే చాలా ఇష్టం. మనకి ఫ్యాక్టరీలో వర్కర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి బాడీ పెయిన్స్ అవన్నీ వస్తాయి హెవీ వెయిట్స్ లేపేసరికి. మన స్ట్రెయిన్ ఏం పడకుండా చూసుకుంటుంది ఇట్లాంటి సిలిండర్స్ అని. ఆ డ్రీమ్ ఏంటంటే నేను యుఎస్కి వెళ్ళేసి యుఎస్లో రోబోటిక్స్ ఎంఎస్ లాగా చేసుకుని దాని తర్వాత ఇండియాకి వచ్చి ఒక రోబోటిక్స్ ఫామ్ పెట్టాలని నా